డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే అండి, నా పేరు రాజా కొనకళ్ళ, ఫౌండర్ ఆఫ్ బ్లూచిప్ ఆల్గోస్.కామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. హాట్ టాపిక్ ఇన్ ద స్టాక్ మార్కెట్, సెబి వాళ్ళు ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ని బ్యాన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయబోతున్నారు అనే ఒక న్యూస్ మనకి మార్కెట్లో సర్క్యులేట్ అవుతుందండి. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కరెక్టా కాదా అనేది మనం ఒక్కసారి చూద్దామండి. ఓకే, సో కొన్ని రోజుల క్రితం మనకి సెబి బోర్డ్ మీటింగ్ జరిగిందండి. ఆ బోర్డ్ మీటింగ్లో రిపోర్టర్స్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్లో కొంతమంది రిపోర్టర్స్ క్లియర్గా అడిగారండి, ఈ ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్లో చాలా లాసెస్ వస్తున్నాయి, రీటైలర్స్కి చాలామంది అప్పులు పాలవుతున్నారు, సో దీనివల్ల ఏం జరగబోతోంది, మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అని అడిగారండి. అడిగితే సెబి చైర్పర్సన్ క్లియర్గా ఆమె చెప్పింది ఏంటి అంటే, దీనికి మేము సపరేట్గా ఒక ప్యానెల్ని క్రియేట్ చేశాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి మన కంట్రీలో ఇప్పుడు. ఎస్పెషల్లీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాల్యూమ్స్ కానీ ఆ రీటైల్ పార్టిసిపేషన్ కానీ చాలా పెరిగిందండి. దానివల్ల ఏమైందంటే చాలామందికి ఇప్పుడు లాసెస్ వస్తున్నాయి. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మన ఫినాన్స్, ఎంటైర్ ఫినాన్స్ సెక్టర్లో. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఒక ప్యానెల్ని ఇప్పుడు ఫామ్ చేశారండి. ఆ ప్యానెల్ ఇచ్చే డిసిషన్ మీద ఇప్పుడు ఇది ఆధారపడి ఉందండి, ఎఫ్ఎండ్ఓ మనకి కంటిన్యూ అవుతుందా లేకపోతే దీంట్లో ఏమైనా మార్పులు చేస్తారా ఏంటని. అయితే ఒక రిపోర్టర్ క్లియర్గా అడిగాడండి, ఎఫ్ఎండ్ఓ బ్యాన్ చేయాల్సి వస్తే చేస్తారా అంటే ఆమె క్లియర్గా అవసరమైతే చేస్తాము అని క్లియర్ కట్గా చెప్పారండి. ఈ స్టేట్మెంట్తోనే మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లోనూ కూడా ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎఫ్ఎండ్ఓలో చేస్తారు, అట్లాగే కొంతమంది ఎఫ్ఎండ్ఓలో అమౌంట్ సంపాదించుకొని దాన్ని లైవ్లీహుడ్గా ఓకే చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఓకే, సో అందుకనే చాలామంది ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఒకవేళ కనుక బ్యాన్ చేస్తే ఎఫ్ఎండ్ఓ మేము రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి అని కూడా అనుకుంటున్నారండి. దీని గురించి కొన్ని డీటెయిల్స్ మనం అసలు చూద్దాం, నిజంగా నేను ఎఫ్ఎండ్ఓ బ్యాన్ చేస్తారా లేదా అసలు ఇది దేనివల్ల అసలు ఇది స్టార్ట్ అయిందనేది మనం కొంచెం ఒక్కసారి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఒకసారి చూద్దామండి. సో మీరు కనుక ఒకసారి స్టాట్స్ చూసుకుంటే సెబి వాళ్ళు రిలీజ్ చేసిన క్లియర్ కట్ స్టాట్స్ ఏంటి అంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ లాసెస్లో ఉన్నారండి. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు, 100 మంది కనుక ట్రేడ్ చేసి అందులో 90 మంది రీటైలర్స్ ఎఫ్ఎండ్ఓలో లాసెస్ని బుక్ చేస్తున్నారండి. ఓకే, ఇది ఒక మేజర్ ప్రాబ్లం అండి. అండ్ అట్లాగే మీరు కనుక చూసుకుంటే ఈ 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే లాసెస్ బుక్ చేస్తున్నారో ఇందులో చాలామంది లోన్స్ తీసుకొస్తున్నారండి. ఓకే, పర్సనల్ లోన్స్ కానీ లేకపోతే త్రూ క్రెడిట్ కార్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద వే, చాలా రకాలుగా వీళ్ళు బయట ఇంట్రెస్ట్ తీసుకురావడం అట్లా చేస్తున్నారండి. ఆఫ్ లేట్ మనం చాలా న్యూస్లో కూడా చూస్తున్నాము, చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారని, లేదంటే కనుక కొంతమంది సిఎస్ కూడా రీసెంట్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు స్టూడెంట్స్ అంటే ఇన్కమ్ లేని వాళ్ళు 50 లాక్స్ లాసెస్ బుక్ చేస్తున్నారు, లేకపోతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే 40-50 లక్షలు ఉన్న శాలరీ వాళ్ళు 1-1.5 కోట్ల లాసెస్ బుక్ చేస్తున్నారు. సో ఇట్లా చాలామంది వాళ్ళ పరిమితికి మించి ట్రేడింగ్ చేయడం వల్ల హ్యూజ్ లాసెస్ని బుక్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇట్లాగే కనుక చిన్న ట్రేడర్స్ని చూసుకున్నా కూడా చిన్న ట్రేడర్స్ 10,000-5,000 దగ్గర నుంచి కూడా 1-2 లక్షలు 10 లక్షల దాకా లాసెస్ బుక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ రీజన్స్ వల్ల సెబి వాళ్ళు దీన్ని చాలా క్రిటికల్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారండి. అండ్ రీసెంట్గా మనకి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక మంచి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, అదేంటంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ అనేవి చాలామంది ఇళ్లలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇంతకుముందు మన ఇంట్లో ఉండే లేడీస్ కానీ లేకపోతే కష్టపడి పనిచేసే జెంట్స్ కానీ రూపాయి కూడబెట్టి ఏం చేసేవారంటే వాళ్ళు బ్యాంక్స్లో సేవ్ చేసుకునేవారు. దాన్ని ఆ సేవింగ్స్ ఏమయ్యేదంటే వాళ్ళ పిల్లలకి కానీ లేకపోతే భవిష్యత్తులో హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఆ సేవింగ్స్ అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న స్మాల్ సేవింగ్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి, ఎఫ్ఐఐస్ కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్యానెల్ని వాళ్ళు ఒక ప్యానెల్ని పెట్టారండి, ఆ ప్యానెల్ వాళ్ళు ఇచ్చే డిసిషన్ మీద ఇది డిపెండ్ అయి ఉంది. కానీ నిజంగా ఇప్పుడు ఎఫ్ఎండ్ఓ బ్లాక్ చేస్తారా లేదంటే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేది మనం ఖచ్చితంగా చూద్దామండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎఫ్ఎండ్ఓని బ్లాక్ చేసే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అంటే అన్ని ఆప్షన్స్ వాళ్ళ టేబుల్ మీద ఉంటాయండి, ఏది పనిచేయనప్పుడు మాత్రమే టోటల్ ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ని బ్లాక్ చేస్తారు. ఆ ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం, ఒక 4-5 ఆప్షన్స్. ఫస్ట్ ఏంటంటే సర్టిఫికేషన్.
ఓకే. వాళ్ళు ఇప్పుడు మనకి ఎన్ఎస్సీలో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో మీరు సర్టిఫికేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ యాక్టివేట్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే, అండ్ అదర్ థింగ్ ఏంటంటే మినిమం ఇన్కమ్. చాలా కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్కి యాక్సెస్ ఉండదండి చాలా మందికి. ఎందుకు ఉండదంటే వాళ్ళు ఏం చెప్తారంటే మినిమం ఇంత క్యాపిటల్ ఉన్న వాళ్ళకే ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో మేము యాక్సెస్ ఇస్తాము అని చెప్తారు. ఇది ఒక ప్రూవెన్ వే అండి, ఇది సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ వే. సో చాలా కంట్రీస్లో చేస్తున్నారు ఇది. సో మనకు కూడా సెబీ వాళ్ళు ఏం చెప్పచ్చు అంటే ఇంత అమౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ చేయాలి అని చెప్పే అవకాశం ఉందండి. అండ్ థర్డ్ ఏంటి అంటే ఇన్కమ్ ప్రూఫ్. ఈరోజు ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేసి ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ చేయొచ్చు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ కంపల్సరీగా ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, అంటే ఐటీఆర్స్ కానీ లేదంటే కనుక శాలరీ స్లిప్స్ కానీ అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎఫ్ఎన్ఓ యాక్సెస్ ఉంటుంది అని కూడా చెప్పే అవకాశం ఉందండి. అండ్ ఫోర్త్ ఏంటంటే హెడ్జింగ్. యాక్చువల్గా ఎఫ్ఎన్ఓ ఇన్స్ట్రుమెంట్స్ అసలు దేనికి మార్కెట్లో ఉంటాయంటే హెడ్జింగ్ కోసం ఉంటాయండి. సో ఎవరైతే అండర్లయింగ్ స్టాక్స్లో కానీ క్యాష్లో కానీ ఫ్యూచర్స్లో కానీ పొజిషన్ ఉంటే వాళ్ళు మాత్రం హెడ్జింగ్కి అలౌడ్ అని కూడా ఒక రూల్ పాస్ చేసే అవకాశం ఉంది. సో ఇలా వాళ్ళకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాన్ని తీసేయచ్చు. దాని తర్వాత ఫైనల్గా ఇంకా ఏ ఆప్షన్ లేదు అనుకుంటేనే ఈ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ మొత్తాన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుందండి. సో చాలామంది కంగారు పడుతున్నట్టుగా ఇదేం జరగదండి, జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని బ్యాన్ చేస్తారా అని దీని గురించి ఫోకస్ చేసే బదులు మీరు దీంట్లో నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, ఓకే, ఎంత అమౌంట్ ఉంటే మినిమం చేయొచ్చు అనేది దాని మీద మనం ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ కనుక ఈ ఎఫ్ఎన్ఓ కనుక బ్లాక్ చేస్తే ఏం చేయాలి, రైట్? ఒకవేళ నిజంగానే ఎఫ్ఎన్ఓ బ్లాక్ చేశారనుకుందాం, అప్పుడు ఏం చేయాలి అంటే మనకి క్యాష్ సెగ్మెంట్ ఇంకా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, మీకు క్యాష్ సెగ్మెంట్ యాక్చువల్గా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆప్షన్స్లో మూవ్ అయినంత ఫాస్ట్గా మనకి క్యాష్ సెగ్మెంట్లో మూవ్మెంట్ ఉంటుందండి. ఓకే, క్యాష్ సెగ్మెంట్లో మనకి మూవ్మెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ హెల్దీ సెగ్మెంట్ ఆల్సో. సో ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్ బ్యాన్ చేస్తే ఏం చేయాలి అని అనుకుంటే కనుక మీరు మీ ఫోకస్ని క్యాష్ సెగ్మెంట్లో పెట్టండి. పెట్టి అందులో ఇన్వెస్ట్మెంట్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, ఎట్లా వెల్త్ని స్లోగా గ్రో చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇంకా మనకి అనౌన్స్మెంట్ రావాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు ఏం ప్యానిక్ అవ్వద్దు, చాలా చాలా న్యూస్ ఆర్టికల్స్లో అక్కడెక్కడ చెప్తున్నారు, అదేం నమ్మద్దు, మీరు వెయిట్ చేయండి. సెబీ వాళ్ళ త్రూ మనకి ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు దీన్ని నమ్మాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.